మీరు చూస్తున్నారు ఏపీ లోకల్ టీవీ. ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకోబోతున్నాం. ఆమె మరెవరో కాదు, మూడు దశాబ్దాలకు పైగా చలనచిత్ర రంగంలో తనదైనటువంటి ప్రత్యేక నటనతో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఫైర్ బ్రాండ్గా వెన్నుతుకెక్కారు. ఆమె మరెవరో కాదు, రాష్ట్ర సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా గారితో మనం మాట్లాడుతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, మీ నియోజకవర్గం సంబంధించి మీరు పలు దఫాలుగా శాసనసభ్యురాలుగా చట్టసభలు అడుగుపెట్టారు. ఇంతవరకు మీరు సాధించినటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం అంటే మా కోసం రెండు మాటలు. ఒకటి రెండు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తుంది. పేదవాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఆయన పాదయాత్రలో ఏ కన్నీళ్ళు అయితే చూసి వాటిని తుడవాలని నిర్ణయించారో వాటి ప్రకారం నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 26 డీబీటీ, 6 నాన్ డీబీటీ కింద 31 సంక్షేమ పథకాలని డైరెక్ట్గా ఏ ఒక్క అవినీతి లేకుండా పారదర్శకంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే రైతులైనా లేదా పెన్షన్ కావాలన్నా లేదా వేరే ఏదైనా కూడా ఒక సచివాలయ వ్యవస్థని వాళ్ళ పరిధిలోనే పెట్టి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వారి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించడంలో 1గా ఉంది. అలాగే ఈరోజు మీరు చూస్తే కోవిడ్ వచ్చిన టైంలో కానీ వరదలు వచ్చిన టైంలో కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రజలకి ఆదుకోవడానికి కూడా అవకాశం కల్పించిన ఆ సచివాలయ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావటం ఈరోజు దేశమంతా హర్షిస్తుంది. వాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు రెడీగా ఉన్నారు చాలా రాష్ట్రాలు కూడా. సో ఈ విధంగా జగన్ గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా జగనన్న సక్సెస్ఫుల్గా ఈరోజు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలతో మా రాష్ట్రానికి మంచి పేరు తేవటమే కాకుండా ప్రజలందరూ కూడా ఓటు వేసినందుకు మంచి నాయకుడికి వేశామని మనసు తృప్తిగా ఉండే విధంగా చేస్తున్నారు. కాబట్టి మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు చూశారు, వారు వన్ సైడ్ అన్నట్టుగా జగనన్నకు పట్టం కట్టారు. అంతేకాకుండా ఎవరికి వాళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ బాధ్యతగా నియోజకవర్గ స్థాయిలో ఏవైతే సమస్యలు ఎమ్మెల్యే పరిష్కరించాల్సి ఉంటుందో అవన్నీ కూడా మేమందరం అందుబాటులో ఉంటూ మరి ఈ 30 ఏళ్లలో ఇక్కడ దిగ్గజాలు ఉన్నారు, చెంగారెడ్డి గారు కానీ ముద్దుకృష్ణం నాయుడు గారు కానీ. సో వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళ పరిధిలో చేసింది కాకుండా ఇంకా ప్రజల ఆకాంక్ష ఏమైతే వాళ్ళు కోరుకుంటున్నారో అవన్నీ కూడా మేము చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు 2 మున్సిపాలిటీలు వాళ్ళు పోటాపోటీగా చేసుకున్నారు, కానీ ఎక్కడ మౌలిక సదుపాయాలు అనేది 50% మున్సిపాలిటీలో ఇక్కడ పుత్తూరులో లేవు, అన్ని విలేజెస్ లాగే ఉన్నాయి. సో వాళ్ళకి వాటికి రోడ్స్ కానీ వాటికి లైట్స్ కానీ వాటికి వాటర్ వసతి కానీ చేయటం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జనం గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు. భవిష్యత్తులో కూడా మళ్ళా మీ పార్టీ అధినేత గారి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం? 100% ఉన్నాయండి. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు లేరే అని అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా బాధపడుతున్న సమయంలో మన రాష్ట్రం ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని ఇంకా 25-30 సంవత్సరాలు ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తారు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకి ఈరోజు ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని సవాళ్ళు ఎదురైనా వాటి అన్నింటినీ కూడా అధిగమించి ప్రజలకు ఇచ్చిన మాటను మాత్రం ఎప్పుడు నెరవేర్చుకుంటారు. సో ప్రజలకు కావాల్సిందంతే కదా, వాళ్ళు పేదరికంలోంచి బయటికి రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యము, వాళ్ళకు ఒక సుస్థిరమైన ఒక ఇల్లు, అలాగే వాళ్ళ పిల్లలకి మంచి చదువు కోరుకుంటారు. అవన్నీ అందిస్తున్న జగన్ గారిని కాదని ఈరోజు వేరే వాళ్ళకి ఓటు వేయాలంటే 14 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నా కూడా ఏమి చేయలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ గొడుగు పట్టుకుంటాడో ఏ జెండా మోస్తాడో ఆయనకే తెలియదు. కాబట్టి జగన్ గారికి కాదు అనే ఆలోచన అనేది ఎక్కడ లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేడం, చిన్న క్వశ్చన్తో ముగిస్తాము. చెప్పండి. మీ విలువైన సమయాన్ని మాకోసం ఇచ్చారు. జబర్దస్త్లో మీ వండర్ఫుల్ స్మైల్తో ఎంతోమందిని హృదయాలు దోచుకున్నారు, ఆంధ్ర ప్రేక్షకుల్ని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని. ఇక మీదట కూడా మీరు జబర్దస్త్ వేదిక మీద కొనసాగుతారా అని మా ప్రేక్షకులు చూస్తున్నారు, అదేమన్నా ఊహించచ్చా మేడం? చూద్దాం. ఇప్పటికైతే బాధ్యతలు పెరిగాయి కాబట్టి నన్ను నమ్మి నా మీద పెట్టిన బాధ్యతల్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉండాలి, ప్రజలకి వర్క్ చేయాల్సిన సమయం. సో యాక్ట్ చేసే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ యాక్ట్ చేస్తాను.